నేను డాక్టర్ దీక్షాంతి నారాయణ్, న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూర్. మీకు తెలుసా, మన ప్రతి నలుగురిలో ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది అంత కామన్ అన్నమాట. అయితే ఇలాంటి ప్రమాదకరమైన బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మనకి చెయ్యి కాలు పడిపోవడం, మాట తేడా రావడం, చూపు మందగించడం, బెడ్ మీదకి వీల్చైర్కి పరిమితమైన జరుగుతుంది. సో ఇది రాకుండా ఉండాలంటే మనం చిన్న చిన్న విషయాలు పాటిస్తే సరిపోతుంది. అవి ఏంటంటే, ముఖ్యంగా తీసుకుంటే మనకి బీపీ కానీ షుగర్ కానీ ఉన్నట్టయితే వాటిని రెగ్యులర్గా చెకప్ చేసుకొని కంట్రోల్లో పెట్టుకోవాలి. దీనివల్ల మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది. అలాగే హార్ట్ స్ట్రోక్ కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బ్రెయిన్లో చిన్న చిన్న క్లాట్స్ హార్ట్ నుంచి బ్రెయిన్కి వచ్చే అవకాశం ఉండి ఉంటుంది. సో రెగ్యులర్గా కార్డియాలజిస్ట్ చేత చెకప్ చేయించుకొని మనం దానికి మెడిసిన్స్ వాడుతూ ఉండాలి. అలాగే మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలా మెరుగ్గా ఉంటుంది. వాటిలో చూసుకుంటే మనకి డైట్ విషయానికి వస్తే హెల్దీ బ్యాలెన్స్ డైట్స్, లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఇంకా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. హై క్యాలరీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం ఎంతో మంచిది. ఇంకా స్మోకింగ్ ఆల్కహాల్ విషయానికి వస్తే మితిమీరిన ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. సో స్మోకింగ్ ఆల్కహాల్ దాన్ని తగ్గించేసుకొని ఆపేయడం ఎంతో ఇంపార్టెంట్. ఇంకా మనకి ఏదైతే బీపీ షుగర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అనేది కూడా రిస్క్ ఫ్యాక్టర్. అంటే కదలకుండా, ఎక్సర్సైజ్ లేకుండా ఉండే లైఫ్ స్టైల్ కూడా మనకి బ్రెయిన్ స్ట్రోక్కి కారణమవుతుంది. సో దీనికోసం ఏం చేయాలంటే, మనం రెగ్యులర్గా కనీసం హాఫ్ ఎన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి. ఏ ఎక్సర్సైజ్ అయినా పర్లేదు, లైక్ వాకింగ్, జాగింగ్, లేకపోతే స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా ఏదైనా పర్వాలేదు, కానీ ఒక హాఫ్ ఎన్ అవర్ డైలీ చేయడం ఎంతో ఇంపార్టెంట్. ఇంకా అలాగే మనము యాక్టివ్గా ఉండాలి రోజు. అంటే అందరితో కలిసి సరదాగా డిప్రెషన్ అనే సింప్టమ్స్ లేకుండా హ్యాపీగా ఉంటే మనకి స్ట్రోక్ రాకుండా చాలా మటుకు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఇది కూడా మనకి స్ట్రోక్కి కారణం. సో మనం వెయిట్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంకా హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కొలెస్ట్రాల్ని కూడా డైట్ ద్వారా లేదంటే మెడిసిన్స్ ద్వారా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ రాకుండా రెగ్యులర్గా న్యూరాలజిస్ట్తో చెకప్ చేసుకొని వాళ్ళు సజెస్ట్ చేసిన మెడిసిన్స్ వాడుతూ ఉండాలి. సో ఇవి చిన్న చిన్నవి అయినప్పటికీ మనం కరెక్ట్గా పాటిస్తే ఆ నలుగురిలో మనం లేకుండా బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా మనల్ని కాపాడుకోవచ్చు, లేదు మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.